महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपति बोज्ज गणपति चिन्नी गणपति आदि गणपति పేర్లని పిలిచిన ఆది పూజ్యుడు అంటారు గణపయ్యని. అందుకే వినాయక చవితి రోజు ప్రత్యేకంగా గణపతికి పిండివంతలతో నైవేద్యం పెట్టి ఎంతో చక్కగా పళ్ళతో పూలతో పందిరి వేసి అలంకరించి చాలా బాగుంటుంది కదా. చిన్ననాటి నుంచి నాకు ఈ పండుగ అంటే చాలా చాలా ఇష్టం. అందరూ కలిసి కూర్చొని చేసుకునే బెస్ట్ పండుగ అంటాను నేనైతే. అందుకే వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటే మన పనులన్నీ ఈజీగా అట్టా అయిపోతాయి. మరి ఎలా వినాయకుడిని మెప్పించాలి? ఉండ్రాలు కుడుములు చేసి. మరి మీకోసం అదే బొజ్జ గణపయ్య నైవేద్యం కోసం పిండి వంటలు ఒకటో రెండో చేయాలి. పెద్దగా ఖర్చు ఉండదు, నూనెతో చేయకుండా ఉంటే చాలు. అదే ఉండ్రాలు కుడుములు ఇవంటే ఆయనకు చాలా చాలా ఇష్టం. ఇది అందరూ కష్టం అనుకుంటారు, కానీ నేను చెప్పే కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అయితే చాలు, ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మరి దీనికి ఏం చేయాలి, ఎలా చేయాలి ఉన్నాను కదా, నేర్పించేస్తాను. చూసారా ఎంతో టేస్టీగా అండ్ చాలా చాలా అద్భుతంగా ఉండేటువంటి పప్పుల ఉండరాలు. మీకోసం పెసరపప్పు ఉండరాలు ఎలా తయారు చేయాలో నేర్చేసుకుందాం పదండి. దీనికోసం ముందుగా పెసరపప్పు ఒక కప్పు తీసుకుని వేయించుకోవాలి. బాగా మార్చకూడదు, ఎక్కువ చేయకూడదు, చాలా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మూడు కప్పుల నీళ్లు పోసుకోండి. రెండు మూడు నీళ్లు పోసుకొని మనం ఉడికించుకోవాలి పప్పు. మూత పెట్టేసుకొని పెసరపప్పు ఉడికించుకుంటున్నాను. స్లో ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో రెండు కప్పుల నీళ్లు పోసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి, అలాగే ఓ 20 గ్రాముల బెల్లం. పిండి మంచిగా టేస్టీగాను అలాగే సాఫ్ట్గాను రావడానికి ఇదొక టెక్నిక్. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు పియ్యపు పిండి వేసేసుకొని కలుపుకోవాలి. సో పిండి బాగా కలిసిపోయింది, మొత్తం అంతా కలిసేలాగా గరిటతో కలుపుకోండి. తర్వాత చేతితో నొక్కుకోవాలి. చేతితో వీలైతే నొక్కుకోండి, లేదంటే కాలుతుందంటే ఇలా ఒక వెట్ క్లాత్ తీసుకుని అంటే తడిబట్ట తీసుకుని చేతులతో ఇలా అదుముకుంటూ ఉంటే నీట్గా మొత్తం పిండి కలిసిపోతుంది. సో అంతా కూడా కలిసిపోయాక అదో ఇలా ఉడికిన పిండి సిద్ధమైపోతుంది. చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. చూసారా బుజ్జి బుజ్జి బాల్స్ రెడీ అయిపోయాయి, చాలా క్యూట్గా ఉన్నాయా? మరైతే వినాయకుడికి ఇంకెంత నచ్చుతాయో చూడండి కదా. సో పిల్లలు బాగా ఇష్టంగా తయారు చేస్తారు, వాళ్ళని కూడా కూర్చోబెట్టేయండి, వాళ్ళకి టైం పాస్, మీకు పని కలిసి వస్తుంది. ఇదిగో పెసరపప్పు ఉడికిపోయింది, దీన్ని కాస్తంత పేస్ట్ లాగా చేసుకోవాలి. మరి మనం పప్పు చేసుకున్నట్టు స్మూత్గా కాకుండా ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు పోసుకుంటున్నాను, దీనిని కలిపేసుకోవాలి. ఎంత హెల్తీ ఫుడ్ తెలుసా ఇది, పెసరపప్పు పాలు. ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాం, చాలా మంచి విటమిన్స్ అలాగే పోషక విలువలు ఉన్న ఫుడ్ అని చెప్పచ్చు. ఇందులో ఒక 2 కప్పుల నీళ్లు యాడ్ చేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూను ఎలాచి పౌడర్, అందులో తురిమిన కొబ్బరి పొడి 1 కప్ వేసుకున్నాం. ఇది బాగా ఉడకాలి. కొద్దిగా చిక్కబడిన తర్వాత మనం ఉండ్రాళ్ళని వేసేసుకోవాలి. చాలా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఒక 10 నిమిషాల పాటు ఆ పాకంలో ఈ ఉండ్రాళ్ళు అనేవి బాగా ఊరాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. చూసారా సిద్ధమైపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులో తరిగినటువంటి బాదం పిస్తా పలుకులు వేసుకున్నాను, ఇవి వేయించుకుంటున్నాం మనం దానిలో కలుపుకోవడానికి. బాగుంటుంది కదా, అద్దిరిపోయే గుమగుమ ఎంత బాగుంటుందో. కలిపేసుకున్నాం,
సో సిద్ధమైపోయింది. చూసారా, పెసరపప్పు, ఉండ్రాలు. సో బాగా చిక్కగా తయారైపోయింది. అంతే, చాలా సింపుల్. నేను చెప్పాను మీరు రమ్మలేదు కదా, సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాం. బొచ్చగణపయ్య చాలా చాలా తొందరగా ప్రసన్నమైపోతాడట ఉండ్రాలు పెడితే. మనం చాలా స్టోరీస్ కూడా వినే ఉంటాం, మీరు సినిమాలో కూడా చూసే ఉంటారు. ఉండ్రాల కోసం చాలానే గొడవలు చేస్తాడు మన బుజ్జి గణపయ్య. కాబట్టి ఈ బుజ్జి బుజ్జి ఉండ్రాలు పెసరపప్పుతో కానీ చేసి పెట్టారంటే అద్భుతంగా తింటారు. సో పప్పులో ఉండ్రాలు, పెసరపప్పు ఉండ్రాలు పర్ఫెక్ట్గా వచ్చేసిందా? మరి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా మంచిది. ఓకేనా? ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? మరి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.